మీ అందరికీ నమస్కారం. మా సినిమా 14 అక్టోబర్ రోజు రిలీజ్ అవుతుంది. ఆడియో చాలా గ్రాండ్గా వచ్చింది. ఆ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్తగా ఉన్నది సినిమాలో మా హీరో కొత్తవాడు, హీరోయిన్స్ ఇద్దరు కొత్తవాళ్ళు, దర్శకుడు కొత్తవారు, నిర్మాతగా నేను కొత్తవాడినే, అందరూ కొత్తవాళ్లే. కానీ తెర వెనుక ఉన్న అశోక్ తేజ గారు మటుకు మాకు ఇండస్ట్రీకి చాలా పరిచయం ఉన్నవాళ్ళు. కానీ సినిమా చూసిన వాళ్ళు, మీ సినిమా కొత్తవాళ్ళు తీసినట్టుగా లేదు, కొత్తవాళ్ళు యాక్ట్ చేసినట్టుగా లేదు, కొత్తవాళ్ళు దర్శకత్వం వహించినట్టుగా లేదు, చాలా సీనియర్ వాళ్ళు చేసినట్టుగా ఉందని మాకు ప్రశంసలు అందుతున్నాయి. ఇక ప్రేక్షక దేవుళ్ళు మరి వారి నిర్ణయాన్ని గురించి మేము ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొత్తగా ఉన్నది, ఇట్స్ ఏ యూత్ఫుల్ రోమెడీ ఎంటర్టైనర్. ఈ కొత్తగా ఉన్నది టైటిల్ని జస్టిఫికేషన్ చేసేలాగా కొత్త పాయింట్ని తీసుకొని ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ ద్వారా పుట్టిన హీరో హీరోయిన్లు పెరిగి పెద్దయ్యాక వాళ్ళ స్నేహము ప్రేమ, వాళ్ళ మధ్యన సంతోషాల ఆనందాలు అపార్థాన్ని ఒక రోమెడీ జోనర్లో చాలా కొత్తగా ప్రజెంట్ చేయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవలే విడుదలైన ఆడియోకి కానీ ట్రైలర్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సాహంతో అక్టోబర్ 14 సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అది మూవీలో నేను హీరోగా నటించిన ఐ వాంటెడ్ టు సే వన్ థింగ్ టు సుద్దల అశోక్ తేజ సార్. లైక్ ఇప్పుడే మా ప్రొడ్యూసర్స్ ఏదో చెప్పినట్టు మేమందరూ కొత్త వాళ్ళు, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా గోల్డెన్ టచ్ ఇచ్చారు. ఒక సాంగ్ ఇచ్చి మాకు ఒక గోల్డెన్ టచ్ ఇచ్చారు. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఫైనలీ మీకోసం దసరా కదా, దసరా సందర్భంగా 14 అక్టోబర్ రోజు థియేటర్స్లో ఉంటాం. మీకోసం ఎలాగో మీరు ఆడియోని హిట్ చేశారు, అలానే మీరు మూవీని హిట్ చేస్తారని కోరుకుంటూ. నా నేమ్ ఇస్ కిమాయా, నా పేరు కిమాయా. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ, కొత్తగా ఉన్నది. ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్ యాజ్ యూ హర్డ్ ఫ్రమ్ మై డైరెక్టర్. ఈస్ అ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ ఐ థింక్ వెరీ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. యా, అండ్ ఐ వాజ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ అ వెరీ కోఆపరేటివ్ స్టార్ విత్ మీ. యా, ఐల్ కాల్ హిమ్ స్టార్. అండ్ థ్యాంక్ యూ అశోక్ సార్, ఇట్ వాజ్ అ లవ్లీ సాంగ్. And all the songs are lovely. You can check out in the YouTube. And we are releasing on 14th. And we want you to come and watch the film. Film Churandi. Nirmata Peral Prabhakar garu chaala kaalanga naaku telusu. Aina aneka cinemallo tanu paatralu chesadu. తనకి ఎప్పటి నుంచో ఉంది ఒక సినిమా తీయాలి అని. ఆ సినిమా తీసే ముందు కూడా ఒకసారి మేము మాట్లాడుకున్నాము. ఒక సినిమా తీయడము ఇవాళ ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిందే. ప్రభాకర్ గారు, తర్వాత ఇంకొక మిగతా వాళ్ళ ఆ ప్రొడ్యూసర్ ఇంకో మిత్రుడు ఉన్నారు గోపాల్ గారు, వాళ్ళు చాలా పెద్ద రిస్క్ తీసుకొని ఈ సినిమా తీశారు. వాళ్ళు కొత్త వాళ్ళు, సినిమా పేరు కూడా కొత్తగా ఉందని పెట్టారు. వాళ్ళ ఫీలింగా లేకపోతే కథ రెండు కలిసిపోయినాయి. అవి కొత్తగా ఉందని నిర్మాతల ఫీలింగ్ కావచ్చు, డైరెక్టర్ ఫీలింగ్ కావచ్చు, కథలో కూడా కొత్తగా ఉండొచ్చు. ప్రభాకర్ గారు నాకు పాతగా బాగా తెలుసు కాబట్టి అందులో ఒక నేను ఒకటే పాట రాశాను, అదొక బ్యాక్గ్రౌండ్ సాంగ్. అది థ్యాంక్స్ టు కిమాయా, యు టెల్ మీ అబౌట్ సాంగ్. థ్యాంక్ యూ. ఇవాళ మన సమీర్ సమర్ మీ పాటతోనే మొదలవుతుంది. సమర్ అండ్ కిమాయా కొత్త పిల్లలు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఏదేమైనా ఇలాంటి చిన్న సినిమాలు లేదా కొత్త నిర్మాతలు దర్శకులు వచ్చినప్పుడు